అందరికీ నమస్కారం. మొన్న జరిగిన 2 నెలల కింద జరిగిన వరంగల్ నల్గొండ ఖమ్మం ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ మధ్యంతర ఎన్నికల్లో మరి ఎలక్షన్ కమిషన్ ఏకపక్షంగా ఏదైతే 50%+1 ఓటు రావాలనో ఆ ఓటు రాకుండానే తీర్మానం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తీర్మాన్ మల్లయ్యను గెలిచినట్టుగా ప్రకటించారు. నేను దీనికోసం ముందు వరుసలో వచ్చిన ఈయన తర్వాత వచ్చిన ముఖ్య అభ్యర్థులు ఎవరైతే బీఆర్ఎస్ అభ్యర్థి మరి రాకేష్కు 1,04,000 ఓట్లు 1,04,248 ఓట్లు, అదేవిధంగా బీజేపీ అభ్యర్థికి 43,313 ఓట్లు, మరి ఇండిపెండెంట్ అభ్యర్థికి అశోక్కు 29,697 ఓట్లు. మరి వీరికి వచ్చిన ఈ ఓట్లతోని ఓట్లు పైన ఉన్నవారు మరి ఈయన గెలవలేదని చెప్పి కోట్లు కానీ న్యాయస్థానంగా ఛాలెంజ్ చేస్తారు. నేను కూడా పోటీ చేసిన అందులో, కానీ నేను చాలా కిందే అభ్యర్థిగా నేను ఉన్నా. మరి వీళ్ళు పైన పోటీ చేసిండ్రు, మరి వీళ్ళు ఈ ముగ్గురిళ్ళు ఎవరో ఒకరు కోర్టును కానీ లేకుంటే ఎలక్షన్ కమిషన్ కానీ ఆశ్రయిస్తారేమో అని చెప్పి నేను అనుకున్నా. కానీ ముగ్గురు కూడా ఎవరు కూడా ఆశ్రయించలేదు. అంటే అర్థమైందనంటే ఇక్కడ పోలైన ఓట్లు, మొత్తం పోలైన ఓట్లు ఏంటంటే 13,36,013 ఓట్లు పోలైనవి. అంటే 1,49,000 ఓట్లు వచ్చిన వాళ్ళు గెలుస్తారు అని. కానీ ఇక్కడ 1,49,000 ఓట్లు రాకుండా మరి తీర్మానం మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి 1,22,813 ఓట్లు మాత్రమే వచ్చినాయి. వచ్చినప్పుడు అంటే దాదాపు ఇంకొక 40,000 ఓట్లు తక్కువ ఉన్న వ్యక్తిని గెలిచినట్టుగా ఏ విధంగా ఎలక్షన్ కమిషన్ ప్రకటించింది. అంటే ఇది రాజ్యాంగాన్ని పూర్తిగా తూర్పు కొడవడమే. ఈరోజు ఈ 4 అభ్యర్థులు, అంటే కాంగ్రెస్ అభ్యర్థి, బీఆర్ఎస్ అభ్యర్థి, బీజేపీ అభ్యర్థి, ఇండిపెండెంట్ అభ్యర్థి, 4 నేను ఎమ్మెల్సీ అభ్యర్థిగా లోపలికి పోవద్దనే ఉద్దేశంతో కుట్ర పన్ని కుట్ర చేసి వీళ్ళందరూ కూడా గెలవని అభ్యర్థి గెలిచినట్టు ప్రకటించిన వీళ్ళు ముగ్గురు కూడా మౌనంగా ఉన్నారు తీర్మాన మల్లయ్యను గెలిపించడానికి. ఈరోజు నేను నా సొంతలో కౌన్సిల్లో పోతే నిరుద్యోగుల సమస్యలే కానీ లేకుంటే ఏది ఉద్యోగుల సమస్యలే కానీ అనేకమైన ప్రభుత్వానికి రేపు విడదీసే అవకాశాలు ఉన్నాయి. ఆల్రెడీ అనేకమైన కేసులు వేసిండు. ఈరోజు రేవంత్ రెడ్డి కూడా ధిక్కార స్వరం వినిపించి సస్పెండ్ అయ్యి బయట ఉన్నాడు. ఈయన ఉంటే డేంజర్ అనే ఉద్దేశంతో వీరందరూ కూడా కుమ్మక్కుపోయిన దానికి ఇది ఉదాహరణ. ఇన్ని రోజులు హైకోర్టు పోవడానికి 45 రోజులు లోపు పోవాలి, 45 రోజులు దాటితే హైకోర్టుకు పోలేము. కాబట్టి అప్పటి వరకు నేను వేసి చూసిన ఈ 4 ఈ ముగ్గురిట్లలో ఎవరైనా ఒకరు పోతారని. ఈరోజు 3 అభ్యర్థులు కూడా పోలేదు. 3 కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థితో కుమ్మక్కు అయినరు. 3 కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి అమ్ముడు పోయినరు. కాబట్టి తీర్మానమైనకు అమ్ముడు పోయినరు. కాబట్టి గెలవని అభ్యర్థిని గెలిచినట్టుగా వీళ్ళు 3 కూడా ఒప్పుకొని ఈరోజు బయటకు వచ్చిన సందర్భం. ఈరోజు రాజ్యాంగాన్ని అవమానపరిచిండ్రు, రాజ్యాంగానికి తూట్లు పొడిచిండ్రు, రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఈరోజు ఎలక్షన్ కమిషను నిర్వాచన్ భవన్లో ఉన్నటువంటి వాళ్ళు కానీ వీళ్ళు కానీ ఈరోజు పనిచేసిండ్రు. ఈరోజు అనేకమైన అక్రమాలు వీళ్ళు పాల్పడ్డా ఎక్కడ కూడా వీళ్ళు నోరు తెరవలేదు, మాట్లాడలేదు. ఈరోజు అందుకనే ఇప్పటికైనా ఎలక్షన్ కమిషన్ రాజ్యాంగాన్ని కాపాడాలంటే రాజ్యాంగబద్ధంగా జరిగిన ఎన్నికల్లో ఎన్నిక చెల్లది అని చెప్పేసి వాళ్ళు రద్దు చేయాలి. లేకుండా నేను సుప్రీంకోర్టుకు ఎలక్షన్ పైన రిజల్ట్ పైన నేను పోను. రాజ్యాంగాన్ని కాపాడంలో విఫలమైపోయింది ఎలక్షన్ కమిషన్ అనే దానిపైన నేను ఎన్నికలను సుప్రీంకోర్టు ఖచ్చితంగా నేను అభ్యర్థిస్తా, దాన్ని ఆశ్రయిస్తా. ఈ ఎన్నిక చెల్లదు అని చెప్పేసి నేను ఖచ్చితంగా తెలియజేసుకుంటూ 1,69,000 ఓట్లు తీర్మాన మల్లయ్యకు రాలేదు కాబట్టి ఇక ఎన్నిక చెల్లది. ఎన్నికలను ఖచ్చితంగా రద్దు, ఎన్నికల ప్రక్రియనే రద్దు చేయాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్లు.